హైదరాబాద్ షేక్పేటలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. పిల్లర్లు బలహీనంగా ఉండటం వల్లే భవనం కూలినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికుల్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు రేపు ఉదయం వరకు భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాబర్ మనకు అందిస్తారు. ఓటీయు బాబర్. షేక్పేటలోని భవనాన్ని కూలిపోయిన సంఘటన స్థల వద్ద జూబిలీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, షేక్పేట ఎంఆర్ఓ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నారు. ప్రస్తుతం షేక్పేట జరుగుతున్న సహాయ కార్యక్రమాలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది, ఏంటి అంటే ఈ నాసిరకంగా భవన నిర్మాణం చెప్పడం వల్ల జరిగిందా, లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కానీ బిల్డర్ సరిగ్గా కట్టపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు? ఇది ఫ్లాట్స్ కాదు, ఇది అపార్ట్మెంట్ కాదు, ఇది ఇండివిజువల్ హౌస్. ఇది చాలా మంది తెలియకుండా అపార్ట్మెంట్స్ అనేది చెప్తున్నారు, కానీ ఇండివిజువల్ హౌస్. ఇది ఎప్పుడో 8 ఇయర్స్ క్రితం కట్టుకున్నాడు. పక్కన ఫ్లాట్స్ కట్టడం వల్ల సెల్లర్ దొరకడం వల్ల ప్రాబ్లం అయింది అంటున్నారు. కానీ ఏదైనా కానీ ఇట్లాంటి సంఘటన జరగకూడదు, ఇట్లాంటి సంఘటన జరగకూడదు. నాసిరకంగా నిర్మాణం చేపట్టడం వల్ల జరిగిందా, లేకపోతే జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా, అంటే పరిమితులు కూడా లేవు అనేది తెలుస్తుంది మాకు. 110% జీహెచ్ఎంసీ వల్ల నిర్లక్ష్యం. నేను కమిషనర్ గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, ఒక శాసనసభ్యుడిగా. అఖిల పక్ష సమావేశంలో సీఎం గారికి కూడా చెప్పా, షేక్పేటలో టోటల్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, నాలాలని క్లోజ్ చేసేస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు. మళ్ళీ ఎఫ్టీఎల్ ఉన్నా కానీ చెరువుల పక్కన పర్మిషన్లు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పాను. సీఎం గారికి కూడా చెప్పాను, ఇక అంతకంటే ఏం చెప్తాం, శ్మశాన వాటికి కూడా కబ్జా చేశారు, క్లియర్గా చెప్పాను. అది కూడా రిటర్న్గా రాసిచ్చాను, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. అంటే ఇంజనీరింగ్ విభాగం అధికారులు కానీ, అంటే నిర్మాణంలో ఉన్నప్పుడు, భవన నిర్మాణం ఉన్నప్పుడు కానీ అధికారులు పరిశీలిస్తుంటారు కదా సార్, ఇక్కడ జరగలేదు అనుకుంటారు? ఏం జరగలేదు చెప్తున్నా, వాళ్ళు పరిశీలిస్తాం కానీ అట్లాంటి సాయిల్ టెస్టింగ్ కానీ ఏం చేయరు. వీళ్ళు కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివన్నీ, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో, మనకు 3-4 రోజులు ఇట్లా హంగామా చేసేస్తారు గవర్నమెంట్, తర్వాత పట్టించుకోరు. అయితే జీహెచ్ఎంసీ అధికారుల పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. షేక్పేట ఎంఆర్ఓ గారు ప్రస్తుతం అందున్నారు. మేడం గారు చెప్పండి, ఎలా చేస్తున్నారు? ఏం లేదండి, ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఈ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. దీని మీద తక్షణ చర్యలు ఇమీడియట్లీ అది పక్క బిల్డింగ్ మీద ఒరగడం జరిగింది. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. ఒక వ్యక్తికి మాత్రం, వాచ్మెన్ అనే వ్యక్తికి మాత్రం కొద్దిగా ఇంజురీస్ అయినాయి. ఆయన కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు. దాన్ని ఆయన కింద నేచురల్ కెలామిటీస్ కింద మనకు ఆయన కాంపెన్సేషన్ వస్తుంది, అది కూడా పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుముక్కల ఉన్న ఈ 2 అపార్ట్మెంట్ల నుంచి జనాలను తరలించడం జరిగింది, ఎక్కడెవరు ఉండకుండా. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఇప్పుడు ఇమీడియట్లీ రేపు మధ్యాహ్నం వరకు జీహెచ్ఎంసీ అథారిటీ జేసీపీ తాచితోన ఇదంతా తొలగిస్తారు. అయితే నేలమట్టం చేయడానికి, భవనాన్ని నేలమట్టం చేయడానికి అధికారులు కూడా, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు అధికారులు, జాతీయ విపత్తుల సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ గాయపడినట్లు తెలిసింది. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ గాయపడి శతగాత్రులు మరో ఈ భవనం ఇంకా పక్క వైపు ఒరగకుండా, వెనక వైపు కూడా ఇంకా ఒరగకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి భవనాలు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు.